సేనా కంట్రీస్ సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఈ నాలుగిటిని కలిపి సేనా కంట్రీస్ అని క్రికెటింగ్ పరిభాషలో అంటుంటారు దశాబ్దాలుగా సొంత గడ్డపై రెచ్చిపోయి ఆడటం విదేశాలకు వెళ్ళినప్పుడు దాసోహమారడం మన భారత టెస్ట్ జట్టు చరిత్ర అప్పుడొకసారి ఇప్పుడొకసారి విదేశాల్లో వచ్చే విజయాన్నే చూసి మురిసిపోవాల్సిన పరిస్థితి గతంలో ఉండేది అలాంటి స్థితి నుంచి ఇప్పుడు విదేశాల్లోనూ మన జట్టు బలమైనదంటూ పొగడ్తలు తెచ్చుకునే రేంజ్కి ఎదిగింది మన జట్టు భారత జట్టు కెప్టెన్సీ స్టైల్నే మార్చేసిన ఘనత సొంతం చేసుకున్న సౌరవ్ గంగూలీ టెస్ట్ కెప్టెన్ అయిన దగ్గర నుంచి విదేశాల్లో మన జట్టు రికార్డు ఎలా మెరుగవుతూ వచ్చిందో ఇప్పుడు చూద్దాం రెండు వేలవ సంవత్సరంలో సౌరవ్ టెస్ట్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు అతని సారథ్యంలో భారత్ నలభై తొమ్మిది టెస్టులు ఆడగా ఇరవై ఒకటి గెలిచి పదమూడు ఓడింది ఇందులో బ్యాటింగ్ స్పిన్కు సహకరించే ఆసియా పిచ్చుల మీద ఆడి గెలిచిన మ్యాచ్లే పదిహేను ఉన్నాయి సౌరవ్ కాలంలో ఆసియా వెలుపల భారత్ ఆరు మ్యాచ్లే గెలిచింది అందులో పసికున జింబాబేపై వారి సొంతగడ్డపై గెలిచినవే మూడున్నాయి మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం తర్వాత తేరుకుంటున్న దశలో కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన సౌరవ్ టెస్టుల్లో విదేశాల రికార్డు పేలవమనే చెప్పుకోవాలి ఆ తర్వాత కెప్టెన్ అయిన మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ ఇరవై ఐదు మ్యాచ్లకు సారథ్యం వహించాడు ఇందులో ఎనిమిది మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించింది అందులో ఆసియా వెలుపల సాధించిన విజయాలు మూడే కుంబ్లే హర్భజన్ స్పిన్ బలం బ్యాటింగ్లో వీరు ద్రవిడ్ సచిన్ గ్యాంగ్లీ లక్ష్మణ్ వంటి పటిష్ట లైనప్తోనే సుమారు రెండు వేల సంవత్సరం నుంచి భారత్ టెస్టులు ఆడుతూ వస్తోంది ఆసియాలో ఆడినప్పుడు చెలరేకపోవడం విదేశాలకు వెళ్ళినప్పుడు మన పేస్ బౌలింగ్ బలం సరిపోక ఇబ్బందులు పడడం రొటీన్గా గా మారిపోయేది జహీర్ఖాన్ తన స్కిల్తో విదేశాల్లో ఆకట్టుకుంటూ వచ్చినా అతనికి సహకారం అందించేందుకు ఎప్పుడూ సరైన రెండో పేస్ బౌలర్ కన్సిస్టెంట్ గా టీంలో లేకపోయేవాడు రాహుల్ ద్రావిడ తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ కొన్ని మ్యాచ్లకు స్వదేశంలో కొన్ని సిరీసులకు కెప్టెన్గా అనిల్ కుంబ్లే వ్యవహరించారు కుంబ్లే హయాంలో మాత్రం ఆస్ట్రేలియాలో ఒక్క మ్యాచ్ భారత్ గెలవగలిగింది అంతకు మించి పెద్ద విజయాలయం లేవు రెండు వేల ఎనిమిది నుంచి సుమారు ఏడేళ్ల పాటు టెస్ట్ కెప్టెన్గా మిస్టర్ కూల్ ధోని వ్యవహరించాడు మొత్తం అరవై మ్యాచ్లకు సారథ్యం వహించగా ఇరవై ఏడు సార్లు జట్టును విజయం వైపు నడిపించాడు ఇందులో సేనా కంట్రీస్లో గెలిచిన మ్యాచ్లు మాత్రం ముచ్చటగా మూడే రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరాల్లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా చేతుల్లో వారిగడ్డపైన క్లీన్ స్వీప్ ఓటములు ధోని కెప్టెన్సీ కెరీర్లోనే ఓ పెద్ద డ్రాబ్యాక్ దాంతోపాటు రెండు వేల పన్నెండు పదమూడులో భారత్లోనే జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ను ఇంగ్లాండ్కు రెండు ఒకటితో అప్పచెప్పడము ఓ మైనస్ పాయింటే తన టెస్ట్ కెప్టెన్సీ మొత్తంలో ధోని నలభై ఐదు శాతం విజయాలు సాధించాడు ఇప్పటి వరకు భారత్కు ఎక్కువ టెస్టులకు సారధ్యం వహించిన రికార్డు ఇటీవలే రాజీనామా చేసిన విరాట్ కోహ్లీదే ఏకంగా అరవై ఎనిమిది టెస్టుల్లో జట్టును నడిపించాడు ఇందులో నలభై విజయాలతో సుమారు యాభై తొమ్మిది శాతం విన్నింగ్ రికార్డు ఉంది ఈ నలభై విజయాల్లో ఏడు సార్లు సేనా కంట్రీస్లో జట్టును గెలిపించాడు మరే భారత్ కెప్టెన్కు సాధ్యం కాని రికార్డును నెలకొల్పాడు అయితే విరాట్ ముందు ఆ తర్వాత విదేశాల్లో భారత జట్టు విజయాలకు ప్రధాన కారణం బౌలింగ్ కూర్పులో మార్పు అంతకుముందు కెప్టెన్లంతా కేవలం నలుగురు బౌలర్లతోనే బరిలోకి దిగేవారు అయితే విరాట్ కెప్టెన్ అయిన తర్వాత ఐదుగురు బౌలర్ల సిద్ధాంతాన్ని బలంగా నమ్మాడు మ్యాచ్ గెలవాలంటే ఇరవై వికెట్లు తీయాల్సిందే దానికి ఈ దారే కరెక్ట్ అని చూపించాడు విదేశాల్లో భారత్ అంటేనే తీసి పారేసే స్థాయి నుంచి ఇప్పుడు రెగ్యులర్గా సేనా కంట్రీస్లోనూ భారత్ గెలవగలదు అని నిరూపించాడు రెండు వేల పద్దెనిమిది నుంచి భారత ఫాస్ట్ బౌలింగ్లో వచ్చిన రెవల్యూషన్లో కీలక పాత్ర కోహ్లీదే అని ఒప్పుకొని తీరాల్సిందే మరోవైపు ఈ ఏడాది ఇంగ్లాండ్లో టెస్ట్ సిరీస్లో ప్రస్తుతం భారత్ రెండు ఒకటితో ఆధిక్యంలో ఉంది దాదాపుగా ఆ సిరీస్ చిక్కినట్టే ఆస్ట్రేలియాలో ఇప్పటికే మనం రెండుసార్లు టెస్ట్ సిరీస్లు గెలుచుకున్నాం రెండు వేల ఎనిమిది తొమ్మిది కివీస్ పర్యటనలో సిరీస్ దక్కించుకున్నాం ఇటీవల సౌత్ ఆఫ్రికా పర్యటనలో మనం గెలిచి ఉంటే సేనా కంట్రీస్లో సిరీస్ గెలిచిన ఘనత పూర్తయ్యేది అది పూర్తి చేసి విరాట్ కెప్టెన్సీ నుంచి దిగిపోయి ఉండుంటే ఓ రేంజ్లో ఉండేది కానీ అలా జరగలేదు ఇప్పుడు తర్వాత రాబోయే కెప్టెన్ ఎవరైనా సరే ఇన్నేళ్ల తర్వాత విదేశాల్లో కన్సిస్టెంట్ గా ఆడుతున్న జట్టును అదే విధంగా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది బాకీ ఉండిపోయిన సౌత్ ఆఫ్రికాలోనూ వచ్చే పర్యటనలో గెలవాల్సి ఉంది